నమస్తే. ఏం పేరే? ఎల్లయ్య. ఏం చేస్తావు ఎల్లయ్య గారు? ఏలే ప్లంబర్ పని చేసేది, ఇప్పుడు ఒట్టినే ఉంటున్నా. మొత్తం ప్లంబర్ అంటే ఎట్లా? నల్లాల ఉద్యోగం చేస్తలేవా? ఏం లేదు, ఉద్యోగం లేదు. ఎందుకు? ప్రైవేట్గా చేసేది. ఎంత వచ్చింది అప్పుడు? నేను నెలకు బాగానే 30,000 వచ్చేది. అంటే నువ్వు ప్రైవేట్ ఇళ్ళలో పనిచేస్తా? ఇళ్ళల్లో. ఇప్పుడు 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 ఏం చేస్తలేదు? ఇప్పుడు చేస్తలేదు. ఆయన నాకు చేత నాకు తెలియదు, ఆ పనులు కూడా దొరుకుతుంది. ఇప్పుడు నల్గొండ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతురు కానీ అక్కడ ఆంధ్రులు ఆలీలు చేస్తారు. అంతే. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తలేదు. ఎందుకు? పెట్టినా కానీ రావట్లేదు కదా. పింఛన్ పెట్టినావు? పెట్టినా. పెట్టినా కూడా వస్తలేదు? వస్తలేదు. మరి అధికారులు అడిగినావా? ఎవ్వరిని అడగలేను. అడగని వాళ్ళకి తెలుస్తుంది నా పింఛన్ వస్తుంది సంగతి. అదే ఎవ్వరిని అడిగినా కూడా ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు. డబుల్ బెడ్రూమ్ రాలే, ఏం రాలే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బీసీ బంధు, ఆ బంధువులు, ఆ బంధువులు చాలా బంధువులు పెడుతుంది కానీ అన్ని ఇస్తుంది. దానికి ఏం రాలేదా? ఏం రాలే. ఏం రాలే. ఏం రాలేదు. ఏం రాలే. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు 3 నెలల ఎలక్షన్స్ ఓట్ల పండుగ వస్తుంది. ఇక ఆల్రెడీ ఈసీ కూడా దానికి స్టార్ట్ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలు మొత్తం కూడా ఎలక్షన్స్ అడగూడ స్టార్ట్ అవుతుంది. నల్గొండ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటి రెడ్డి పోటీ చేస్తాం అంటున్నాడు. బీఆర్ఎస్ నుంచి భూపాల్ రెడ్డి అంటున్నాడు, పిల్లి రామరాజు అంటున్నాడు, చాడకిషన్ రెడ్డి అంటున్నాడు, బీజేపీ పార్టీ మాధవని శ్రీనివాస్ గౌడ్ ఉంటారు. ఇక చాలా మంది ఉన్నారు. వీళ్ళతో చూసుకుంటే నల్గొండ కాన్స్టిట్యూన్ ఎవరికి అవకాశం ఉంటుంది? ఈయన కాంగ్రెస్ ఆయన ఉండగా కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బాగా డెవలప్ చేసింది, భూపాల్ రెడ్డి కూడా బాగా డెవలప్ చేసింది అంటాడు వెంకట్ రెడ్డి. ఏం అంత ఇది ఏం లేదు. ఈయన కాంగ్రెస్ ఆయన వస్తేనే బాగుంటుంది మాకు. ఎందుకు? ఆయన ఫస్ట్ నుంచి ఉండే ఆయన, ఆయన ఉండే మాకు అవకాశం ఉంటుంది. పోతాం, మాట్లాడతాం. ఇప్పుడు ఎమ్మెల్యే ఒక్కడ మాట్లాడలేదు. ఎప్పుడు పోలేదు. ఎప్పుడు పోలేదు. ఎప్పుడు పోలేదు. వెంకట్ రెడ్డి ఉంటే బాగుంటుంది అంటావు? అవు. అంటే వెంకట్ రెడ్డి అంటే అందరు కలిసి మాట్లాడతారు. ఎట్లా? ఎక్కువ ఆయన కాడికి పోయాం, మా అవసరం ఉన్నా కూడా పోయి మాట్లాడతాం. వీళ్ళ కాడికి పోలేము. ఎందుకు పోలేదు? ఏం పోము, మాకు పోబుద్ధి కాదు. వాస్తవం ఎక్కడ పోబుద్ధి కాదు అది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి వస్తే, మూడోసారి అవకాశం వస్తే ఇంకా డెవలప్ చేస్తా అంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఎట్లుంటుంది బీఆర్ఎస్ పార్టీ? ఎంతవరకు నాకు తెలియదు అయ్యా. బీఆర్ఎస్ పార్టీ అదే టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ అయ్యింది. కేసీఆరే కొత్త ఇప్పుడు దేశ నేతని పార్టీ పెట్టిండు. ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇక 2 సార్లు చేసిన దేశానికి ప్రధానమంత్రి అయితే ఇక తెలంగాణలో ఉన్న స్కీమ్ మొత్తం దేశాలు ఎక్కడ లేవంటున్నాడు. ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? ఇప్పట్లెక్కనే ఉంటుంది ఆయనది. ఇప్పట్లెక్కంటే ఇప్పుడు మనకి టీఆర్ఎస్ వచ్చి ఏం ఏమేలా పెట్టింది, కాకపోతే ఆ పింఛన్లు ఇస్తారు అంతే, ఏది లేదు. ఆ పింఛన్ చేయడానికి ముసలిలు ఆలు చేసి ఓట్లు వేస్తే ఆయన గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, దళిత బంధు ఇస్తుంది, రైతు బంధు ఇస్తుంది, పింఛన్లు ఇస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారు, యాదవ్సులకు గొర్రెలు ఇచ్చారు, బర్రెలు ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారయ్యా. మాలోళ్ళకు మాది వాళ్ళకి ఏమి ఇచ్చారు? వాళ్ళు ఏమీ లేగా. ఏమి ఇచ్చారు మాది వాళ్ళకు? మాలోళ్ళకి ఏమి ఇచ్చారు? వాళ్ళకి ఏమీ లే. ఇప్పుడు దళిత బంధు పెట్టారు కానీ అది వస్తుందా? వస్తా వస్తుందా? అది అదే రాదు. దళిత బంధు కూడా ఏమొస్తుంది నమ్మకం తక్కువ. నీకు నమ్మకం, ఇవే నమ్మకం లేదు. నమ్మకమే లేదు అసలు. అయితే ఇక వెంకరెడ్డి అయితే బాగుంటావు. బా వెంకరెడ్డి ఉంటే బాగుంటావు. మంచిది. వెంకరెడ్డి ఉంటే మంచిగా ఉంటుంది. మాకైతే నాకైతే మంచిగా ఉంటుంది. నీకైతే వెంకరెడ్డి మంచిగా ఉంటుంది.